చెప్ప. ఊ హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చెప్పు నాన్న. అందరికీ నమస్కారం, నేను మీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ మామీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నానో తెలియజేసే ముందుగా, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో నేను వచ్చేసి వ్లాగింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్, బ్యూటీ టిప్స్ అలాగే ప్రతి ఒక్కటి చెప్తాను. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అవి ఒక్కసారి చూడకపోతే వీడియోస్ తప్పకుండా చూడండి. ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే, మా పిల్లల బర్త్డేస్ దగ్గర పడిపోయినాయి అండి. ఆ బర్త్డేస్ కోసం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండాల్సింది డ్రెస్సెస్ కదా. డ్రెస్సెస్ అనగానే బర్త్డేకి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంబో ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే నాకు కూడా ఉందన్నమాట, మా నలుగురికి ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని నేను అనుకున్నాను. ఆ స్థాయికి తూగాలంటే డిజైనర్ దగ్గరికి వెళ్ళాలి, డిజైనర్ దగ్గరికి వెళ్ళి చేయించుకునే అంత కాదు మనది. మన అంతా మిడిల్ క్లాస్ కదా, మనం ఆ రేంజ్ పెట్టలేం కాబట్టి ఎలా చేయొచ్చు ఎలా చేయొచ్చు అని చేసి చాలా థింక్ చేశాను అనమాట. నాకు ఇంకా సరే మెటీరియల్ తీసుకుని కుట్టించవచ్చు అన్న ఐడియా వచ్చింది. మళ్ళీ మెటీరియల్స్ మనకి దొరుకుతాయో లేదో, మిషన్ వాళ్ళంటే వాళ్ళు ఎక్కడో చోట చూసి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకైతే అనుభవం ఉంటుంది, ఇక్కడ దొరుకుతాయి అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాను. కానీ నేను మన యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను అనమాట, ఇట్లాగా అమ్మేవి ఉన్నాయా షాప్స్ అని సెర్చ్ చేస్తే నాకు వచ్చినాయండి. మనకి విజయవాడలో దగ్గరలో అయితే ఒక పెద్ద క్లాత్ స్టోరే ఉంది, దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాకు దానిలో వచ్చేసి చాలా మంచి ఫ్యాబ్రిక్ దొరికిందనమాట. కాంబో డ్రెస్సెస్ అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒకేలాగా కుట్టించాలని నేను అనుకున్నాను కదా. ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళాను, అసలు ఎంత పడుతుందండి ఇది కాంబో అని చెప్పేసి అడిగితే ఆవిడ నాకు అక్షరాల 25,000 అని చెప్పారండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంత పెట్టగలం అంటారా? పెట్టలేం కదా, అందుకని నేను ఇంకా అది డ్రాప్ అయిపోయాను అనమాట. 25,000 కాదు కదా, 15,000 కూడా పెట్టే స్థాయి కాదమ్మా మాది అని ఇంకా నేను వచ్చేసా అనమాట. ఆ క్లాత్ లేదు, ఈ క్లాత్ లేదు అని చెప్పడానికి లేదండి, అన్ని క్లాత్స్ ఉంటాయి. మనం నచ్చింది నచ్చిన రేట్లో తీసుకోవచ్చు అనమాట, ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ ఉంది. నేను ఆ క్లాత్వి కూడా, ఆ స్టోర్ది కూడా నేను ఒకసారి చూపిస్తాను, చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే ఇంకా డ్రెస్సెస్ చూపించేస్తాను. ఎలా ఉన్నాయో డ్రెస్సెస్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా డ్రెస్సెస్ అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా ఫ్రాక్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సిల్వర్. ఇప్పుడు యాష్ కలర్ బాగా ట్రెండింగ్ కదా. నేను ఇంకా మోడల్స్ ఏం పెట్టించుకోలేదు అనమాట, నార్మల్గా కుట్టించుకుంటే చాలు. ఎందుకంటే ఇది వచ్చేసి చూడండి, కొంచెం తలుకులు ఉన్నాయి, హెవీగా ఉంది క్లాత్ కూడా. సింపుల్గా ఉంటే చాలు అని చెప్పేసి మిషన్ వాళ్ళు చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా వీ నెక్ పెట్టించి ఇంకా ఏం డిజైన్స్ ఏం పెట్టించలేదు అనమాట, నార్మల్గానే కుట్టించేసాను. ఇంకా ఈ ఫ్రాక్ నేను ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ కుట్టించేసాను. గౌన్లో అదే ఫ్రాక్స్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పిల్లల్ని ఎత్తుకుంటాం కదా క్యారీ చేయాలంటే, ఫ్రాక్స్ అయితే తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం శారీస్ వేసుకున్న, హాఫ్ శారీస్ వేసుకున్నా జారిపోతున్నాయి సరి చేసుకోవాలి అని ఉంటుంది. ఇవైతే అట్లా ఉండదు కదా, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది, చక్కగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. ఈ కలర్ ఎలా ఉంది, నాకు సెట్ అయ్యేద్దా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దీంట్లోనే మా వారికి కూడా తీసుకున్నాను, అది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా మా వారికి కుర్తా లాగా కుట్టించా అనమాట, పైజమా లాల్చీలాగా. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట మా వారిది పైజమా లాల్చీ, ఇది వచ్చేసి మా వారిది, అదేమో నాదన్నమాట. ఇది 6 డేస్ అయిపోయింది అనమాట నేను తీసుకుని, ఎందుకంటే ఈ డ్రెస్సెస్ హడావిడి అయిపోతే మనం ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేను డ్రెస్సెసే తీసేసుకున్నాను అనమాట. ఇది మా ఇద్దరికి కలిపి, ఇంకా పిల్లలకి దీనిలో కుట్టించలేదు ఎందుకంటే వాళ్ళకి
పిల్లలు కదండి ఇవన్నీ గుచ్చుకుంటాయి అని చెప్పేసి పిల్లలకి ఇలా తీసుకోలేదు, నేను నార్మల్గా తీసుకున్నాను. అవి ఇప్పుడు చూపించేస్తాను. అసలైన కాంబో అన్నమాట. ఇది ఏమో ఫస్ట్లో వేసుకుంటాము, అది తర్వాత వేసుకుంటాము. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే, నా పేరు భవానీ అండి. మన ఛానల్ పేరు వచ్చేసి ట్విన్ మామీ. అంతకు ముందల నేమ్ వచ్చేసి భవానీ రాజ్ బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఆ ఛానల్ నేమ్ తీసేసి నేను ట్విన్ మామీ అని మార్చా అన్నమాట. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎంకరేజ్ చేయండి, మీ ఎంకరేజ్మెంట్ నాకు తప్పకుండా కావాలి. ఇది వచ్చేసి మా వారిది అనమాట. ఎగ్జాక్ట్ కలర్ అయితే క్యాప్చర్ చేయట్లేదు. ఇది దీంట్లో ఏంటంటే కల్నాత్ వచ్చింది, అంటే కాస్త గోల్డ్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది ఇది వచ్చేసి మా వారికి కుర్తా లాగా. ఇది వచ్చేసి మా బుడ్డోళ్ళది. ఇది వచ్చేసి ఒకటిది. సేమ్ ఇద్దరిది కూడా ఒకటే ఆది కదండి, ఇంకా ఇద్దరికి ఒకే ఆదిలో. నువ్వు ఇంక ఒకేలాగా. ఇది ఫ్యాక్టరీ చాలా బాగుందన్నమాట. మనకి ఈ తలుకులు ఉన్నాయి కదా, గుచ్చుకుంటాయి పిల్లలకి అన్న ఏం భయం లేదు. చాలా మెత్తగా ఉంది, ఫైన్ ఫినిషింగ్ ఇచ్చారు, ఎక్కడా కూడా లెగిసి గుచ్చుకునేంత లేదు. ఎందుకు లేదంటే అటు ఇటు రెండు వైపులా కూడా చక్కగా లేకుండా వేసారు వేసేది. దీని మీదకి కింద ఏం కుట్టిస్తున్నాను, ఏం కుట్టించానంటే నాచు గ్రీన్ అని ఇప్పుడు బాగా వేస్తున్నారు కదా, ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ఇది మనకి, ఇట్లా కుట్టించాను నేను. ఇంకా ఇలా కుట్టించకుండా నార్మల్ ప్యాంట్లాగా కుట్టించేసుకున్నారనమాట ఆయన. పిల్లలకి మాత్రం ఇలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఇలా కుట్టించాను. ఇది నా డ్రెస్సు, ఇది కూడా ఫ్రాకే. కింద వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చారనమాట. మొత్తం మొత్తం అంతా కూడా వర్క్ ఉందండి, కలర్ క్యాప్చర్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి, రియల్ కలర్ అనమాట. ఇది మొత్తం ఫ్రాక్ అంతా కూడా వస్తుంది ఇలాగా. నేనేం చేశానంటే ఇంకా ఇవి ఎక్స్ట్రా పెట్టించాను అంతే. అసలు ఇది వచ్చేసేసి యాక్చువల్గా అయితే క్రాప్ టాప్ సెట్, కానీ మనం క్రాప్ టాప్స్ వేస్తామా పెడతామా అని చెప్పేసి నేను ఇంకా దాన్ని గౌన్గా ఫ్రాక్ లాగా కుట్టించేసాను. చాలా బాగుంది గౌన్. ఈ స్లీవ్స్, ఇవి ఈ హ్యాండ్స్ మాత్రం క్లాత్ తీసుకుని, ఒక 1 మీటర్ క్లాత్ తీసుకుని వేయమని చెప్పాను, వాళ్ళే వేశారు. ఇది స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉందండి, అద్దినట్టుంది వంటికి. చాలా బాగా కుట్టారు నాకైతే. పిల్లది కూడా పిల్లలవి కూడా అలాగే స్టిచ్ చేశారు, అంతా బాగుందన్నమాట. ఇంకా డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్గా చూపించేశాను ఫ్రెండ్స్ మీకు. వీటి మీదకి అసలు ఏం జ్యువెలరీ తీసుకున్నాను, పిల్లలకైనా ఇప్పుడు మనం ఏదో ఒకటి వేయాలి కదా, ఆ జ్యువెలరీ కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను. ఆ వీడియో కూడా మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ ట్విన్ మామీ.